ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే హెచ్ఎండిఏ పరిధిలో ఒకప్పుడు 2857 చెరువులు ఉండేవి. అన్ని ఉండాలి ఇప్పటికీ, కానీ ఇప్పుడు 100 చెరువులు మాయమైపోయాయి, అసలు లేనే లేవు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ ఇమేజెస్ తో సహా నివేదిక ఇచ్చింది. 1979 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10,416.8 acres అంత విస్తీర్ణంలో చెరువులు ఉన్నాయి అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. అదే 2023 డిసెంబర్ చివరి నాటికి జస్ట్ 3,976 acres ఆ చెరువులు తగ్గిపోయాయి. అంటే సుమారు 7,000 acres చెరువులు లేకుండా పోయాయి. ఏమైపోయాయి? 40 చెరువులు, కుంటలు, మొత్తం వాటర్ బాడీస్ 61% తగ్గిపోయి ఇప్పుడు కేవలం 39% మిగిలిపోయాయి. ఎంత వర్షం పడ్డా ఈ 39% ఉన్న చెరువుల్లోకి మాత్రమే వెళ్ళాలి. బట్ మిగిలిన వాటర్ అంతా ఎక్కడుండాలి? అదంతా కూడా వరద రూపంలో హైదరాబాద్లో ఉండే లోతట్టు ప్రజల్ని, రోడ్లని, చాలా కాలనీల్ని ముంచేస్తోంది. ఇలా చెరువులు తగ్గిపోవడం వల్లే చినుకు పడితే హైదరాబాద్ వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు, అనేక కాలనీలు తీవ్రంగా ముంపుకు లోనవుతున్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 182 లేక్స్ ఆక్రమణకు గురయ్యాయి. ఒకప్పుడు జలకలతో ఉన్న 153 చెరువులు ఇప్పుడు రెవెన్యూ రికార్డులో నుంచి పూర్తిగా మాయమైపోయాయి. అలాగే 100 చెరువులు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నా కూడా నిజానికి అవి ఆ ప్లేస్లో అస్సలు లేవు. కీసర మండలం అహ్మద్గూడలో 101 acres ఉండాల్సిన తుమ్మలకుంట చెరువు ఇప్పుడు అక్కడ లేదు. చెరువు ఉండే చోట అపార్ట్మెంట్లు, ఇళ్లతో పెద్ద కాలనీ ఉంది. ఇప్పుడు మొత్తం చెరువుల్లోకెల్లా చాలా తక్కువగా ఆక్రమణకు గురైన చెరువు ఏదైనా ఉంది అంటే అది హుస్సేన్ సాగర్. 1475 acres ఉండాల్సిన హుస్సేన్ సాగరు ఇప్పుడు 1163 acres ఉంది. ఇంకా ఆ మాత్రం మిగిలింది. 21% ఆక్రమణకు గురైనా కూడా అదే తక్కువ ఆక్రమణ అని చెప్పుకోవాలి. మిగతా చెరువులన్నీ ఇంకెంతలా ఆక్రమించేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో వర్షాలు పడితే ఇబ్బందులకు గురయ్యే 99% కాలనీలు చెరువుల్లో గట్టినవే. చెరువులు కబ్జాకు గురవడం వల్ల మునిగిపోతున్న కాలనీలే అవన్నీ కూడా. కాబట్టి హైదరాబాద్ కు అతిపెద్ద సమస్య ఈ వరద ముంపు. హైదరాబాద్ జనాభా రోజు రోజుకి పెరుగుతూ పోతోంది. 3.2% చొప్పున పెరుగుతూ పోతోంది. శివారుల్లో ఫార్మా, బయోటెక్నాలజీ, ఐటీ, ఏరోస్పేస్, కెమికల్ ఇండస్ట్రీస్, లైఫ్ సైన్సెస్ ఇలాంటి పరిశ్రమలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో మహానగరంలో ప్రమాదాలు, విపత్తులు పెరిగిపోయాయి. వీటన్నింటికి, అటు వరదలకి, ఇటు ఈ ప్రమాదాలకి సింగిల్ సొల్యూషన్ ఇచ్చే మెకానిజంగా ఏర్పడిందే హైడ్రా. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్, అంటే HYDRAA, హైడ్రా. స్వయంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ఏమో గానీ సీఎం రేవంత్ రెడ్డికి చెరువులు ఏ స్థాయిలో ఆక్రమణకు గురవుతున్నాయో బహుశా బాగా తెలిసేమో. అందుకే గతంలో ఎన్కన్వెన్షన్ సెంటర్ మీద కూడా అసెంబ్లీలో నిలదీశారు, ఫైట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో నాటి మంత్రి కేటీఆర్ ఉండే జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి బఫర్ జోన్ లో ఉంది, అలాగే లోపల అక్రమంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా చేశారు, ఇది అక్రమ కట్టడము అని చెప్పి ఈ విజువల్ని, ఈ వీడియోని, డ్రోన్ వీడియోని అప్పట్లో రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. దాని మీద పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. డ్రోన్ విజువల్స్ కేసులో రేవంత్ రెడ్డిని అప్పుడు గవర్నమెంట్ అరెస్ట్ కూడా చేసింది. అక్కడి నుంచి మీ అక్రమ నిర్మాణాలు ఉన్న కాడికి నేను తీసుకెళ్తా, అక్కడ నిలబడి కూలగొట్టించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము అధికారంలోకి వస్తే అక్రమ కట్టడాలు కూల్చేస్తామని చెప్పి గతంలో పదే పదే అందుకే ప్రకటించారు రేవంత్ రెడ్డి. హైడ్రా ఏర్పాటు వెనుక ప్రజా ప్రయోజనాలు ఏ స్థాయిలో ఉన్నాయో రాజకీయ కారణాలు కూడా అదే స్థాయిలో ఉండొచ్చు అని చెప్పడానికే నేను ఇవి చెప్పాను. 2024 July 19 జీవో నంబర్ 99 ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా విస్తృత అధికారాలు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చైర్మన్ గా ఉంటూ హైడ్రాని ఏర్పాటు చేశారు. నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ గా పేరున్న రంగనాథ్ ను ఈ హైడ్రాకి కమిషనర్ గా నియమించారు, ఫుల్ ఛార్జ్ ఇచ్చారు. ఈ రిఫార్మ్స్ లో భాగంగానే మేము హైడ్రా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు చెరువులు కబ్జా పెట్టాలంటే భయపడాలి, నాలాలు ఆక్రమించుకోవాలంటే గుండెలో వణుకు రావాలి. హైడ్రా ప్రధానంగా 3 లక్ష్యాలతో వర్క్ చేస్తుంది. తొలి దశలో ఈ చెరువులు, జలాశయాలు, నాలాల చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న కట్టడాలని గుర్తించి కూల్చేస్తారు. తర్వాత దశల్లో ఆ చెరువుల పూడికలు తీసి భవిష్యత్తులో ఎవరు కూడా వాటిని మళ్ళీ కబ్జా చేయకుండా పగడ్బందీగా చర్యలు తీసుకుంటారు. చెరువులకు కొత్త ఊపిరి ఇవ్వడము, తద్వారా హైదరాబాద్లో వరదలు లేకుండా చేయడము, వరదలు వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ పనులు చేయడము, పార్కులు, క్రీడా మైదానాలు, నాలాలు, జలాశయాలు, ఫుట్పాత్లు, రోడ్లు, ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కాపాడడం అనేది హైడ్రా ప్రధాన బాధ్యత.
ఇందుకోసం భారీ యంత్రాంగం పనిచేయబోతోంది. 3500 మంది సిబ్బంది కావాలి అని చెప్పి అంచనా వేశారు. వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోబోతున్నారు త్వరలోని. రీసెంట్ బడ్జెట్లో హైడ్రాకు 200 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 2050 కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది. హైదరాబాద్ శివారుల్లో ఉండే 27 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు కూడా ఈ హైడ్రా పరిధిలోకి వస్తాయి. 3500 మంది సిబ్బందితో 72 బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే హైడ్రాకు సంబంధించి సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. అంటే ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, కేసులు కూడా అక్కడ క్లియర్ అవుతాయేమో. మరి కత్తి మీద సాము లాంటి ఈ పనిని సీఎం రేవంత్ రెడ్డి ఏరికోరి రంగనాథ్కే ఎందుకు అప్పగించారు? ఐపీఎస్ రంగనాథ్కి నల్గొండ జిల్లాకు చెందిన ఐపీఎస్ రంగనాథ్ 1996లో డిఎస్పీగా కెరియర్ ప్రారంభించారు. కొత్తగూడెము, వరంగల్, మార్కాపురం ప్రాంతాల్లో ఆయన వర్క్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా వర్క్ చేశారు, గ్రేహౌండ్స్లో. అప్పుడు ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డును కూడా ఆయన తీసుకున్నారు. హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్గా వచ్చినప్పుడు ట్రాఫిక్ నియంత్రించడంలో, ట్రాఫిక్ సమస్యల్ని చక్కదిద్దడంలో ఆయన వినూత్న ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. హైడ్రా వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రస్తుతానికైతే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఆయన పనిచేస్తున్నారు అని చెప్పి ప్రజల నుంచి ప్రశంసలు అయితే వస్తున్నాయి. రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఈ ఐపీఎస్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా ఏర్పడ్డ వెంటనే బుల్డోజర్లు రంగంలోకి దిగి అటాక్స్ మొదలుపెట్టాయి. ప్రజల నుంచి కంప్లైంట్స్ తీసుకుంటున్నారు. సగటున రోజుకు 50 దాకా కంప్లైంట్స్ వస్తుండడంతో వేగంగా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇప్పటిదాకా సుమారు 100 దాకా అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. ఒక్క గండిపేట చెరువు చుట్టూనే 20కి పైగా అక్రమ నిర్మాణాలు నిలబట్టం చేశారు. చిత్రపూర్ కాలనీలో 7 భవనాలు, చందానగర్ హఫీజ్పేట చెరువు పరిధిలో 3 నిర్మాణాలు, గాజుల రామారంలో ఏకంగా 43 నిర్మాణాలు కూల్చేశారు. నిజాంపేట కార్పొరేషన్ ఎర్రకుంట చెరువుని ఆక్రమించి కట్టిన 3 అంతస్తుల బిల్డింగ్ని నేలమట్టం చేసేశారు. రాజేంద్రనగర్ శివరాంపల్లి చెరువు పరిధిలో భారీ భవనాలన్నీ కూడా కూల్చేశారు. గండిపేటలో 10 ఎకరాల్లో అనుమతులు తీసుకోకుండా నిర్మించిన ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ని కూల్చేశారు. కూల్చివేతల్ని ఆపడానికి ఒత్తిళ్ళేమీ పనిచేయట్లేదు ప్రస్తుతానికి అని చెప్తున్నారు. సో చాలామంది స్థానిక లీడర్లతో ఫోన్లు చేయించడము, అధికారులని మభ్యపెట్టడము లాంటివి చేస్తుంటే మేము పని చేసుకోవాలి అంటే ఫోన్లు పక్కన పెట్టేస్తాము అని చెప్పి బహిరంగంగానే రంగనాథ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద హైడ్రా పెట్టిన కేసు. జూబ్లీహిల్స్ గురుబ్రహ్మనగర్లో గ్రీన్ బెల్ట్ ఏరియాని ఆక్యుపై చేసి కట్టిన కొన్ని షాపుల్ని, షెడ్లని హైడ్రా కూల్చేసింది. అట్లా కూల్చేసి ఒక గోడ కట్టింది మళ్ళీ ఆక్యుపై చేయకుండా. ఆ గోడని స్థానికులు కూల్చేశారు. ఆ కూల్చివేతల వెనుక ఎమ్మెల్యే దానం నాగేంద్రే ఉన్నారు. ఆయన ప్రోద్బలంతోనే ఈ కూల్చివేతలు జరిగాయి అనేది హైడ్రాకు వచ్చిన కంప్లైంట్. సో ఆ కంప్లైంట్ని సీరియస్గా తీసుకుని దానం నాగేందర్ మీద ఏ3గా కేసు నమోదు చేసి ఆయన మీద కేసు పెట్టారు. తన మీద కేసు పెట్టిన తర్వాత ఆయన ఏమంటున్నారో ఒకసారి చూడండి. ఉండే ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్య గారు మల్లయ్య గారు గెలిపిస్తే రాలేదు, ఇట్లా చూస్తే చాలా మందిని చూస్తాం. మంచి లక్ష్యంతో నిజాయితీ పరుడైన అధికారి ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్న హైడ్రాకు ఎంత గొప్ప ప్రజా మద్దతు వస్తోంది అంటే ప్రజలు హైడ్రాని ఇంకా బలోపేతం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల హైడ్రాకు మద్దతుగా మారుదానులు, హైడ్రా వాక్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎవరికీ కొమ్ము గాయకుండా నిక్కచ్చిగా పనిచేస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారు అనేలాగా చాలా మంది ప్రశంసిస్తున్నారు హైడ్రాని. ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే. రంగనాథ్ గారు నిజంగా చరిత్రలో ఉంటారు. రేవంత్ రెడ్డి గారు తన పార్టీలో ఉన్న వాళ్ళవి కూడా ఈ విధంగానే కూల్చాలి. మనకు లేట్ లో వాటర్ వచ్చేటట్టు చేస్తే మనం మళ్ళీ రివైవ్ రిట్రైవ్ చేసుకోవచ్చు మన ఓల్డ్ లేక్స్ అని మా ఉద్దేశం. అందుకే వీఆర్ సపోర్టింగ్ హైడ్రా. ఒకవేళ హైడ్రా ప్రతిపక్ష లీడర్లనే కాకుండా కబ్జాకోరుల అందరి అక్రమ కట్టడాలు కూలిస్తే ఖచ్చితంగా హైదరాబాద్ చెరువులు, కుంటలు తిరిగి నీళ్లతో కలకల్లాడతాయి. చిన్నపాటి వర్షాలకే రోడ్లు మునిగిపోతే హైదరాబాద్ ప్రజలు పడే కష్టాలు కొంతైనా తీరుతాయి. నిజంగా చేయాల్సింది, జరగాల్సింది అదే. అది నిజంగా జరుగుతుందా? ఖచ్చితంగా జరగాలి అని చెప్పి అయితే కోరుకుందాము. ఎందుకంటే చాలా హోప్స్ ఉన్నాయి. హైడ్రా ఖచ్చితంగా నిజాయితీగా పనిచేయాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాటన్నిటిని నేను పట్టించుకోదలుచుకోలేదు. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు,
లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు, ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది.